ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరులో ఉన్నాం. సో గుంటూరులో ఒక అద్భుతమైన ఒక అపార్ట్మెంట్ విజిట్ మనల్ని పిలిపించడం జరిగింది. సో ఈ అపార్ట్మెంట్ ఒక క్లయింట్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు కొనుక్కున్న తర్వాత అసలు ఎలా ఉంది, ఏంటిది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, అసలు దీంట్లో ఏమైనా దోషాలు కనిపించాయా అని అడిగారు. అయితే దీంట్లో అయితే మ్యాక్సిమం దోషాలు అంటూ లేవండి, చాలా చాలా బాగుంది. అయితే ఇట్లాంటి అపార్ట్మెంట్ నిజంగా దొరకాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఒక ప్రాపర్ వే అలైన్మెంట్ దీంట్లో చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఈ డోర్స్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి నేను క్లారిటీగా మొత్తం చెప్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఇందులోపల ఏంటంటే ప్రధానంగా ఈశాన్య మూల ఎక్స్టెండ్ కాకుండా లిఫ్ట్ పెట్టడం జరిగింది. ఓకేనా? అయితే ఈ లిఫ్ట్ పెట్టే విధానం ఎట్లా ఉంది అంటే, ఇక్కడ ఒకసారి నేను బోర్డు మీద మీకు చూపిస్తాను, ఒక పేపర్లో మీరు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళు చేసిన విధానం ఏంటంటే రెండు అపార్ట్మెంట్స్ ఇట్లా తీసుకున్నారు, ఈ మూల కట్ చేసి ఈ ప్లేస్లో తీసుకొని సెంటర్ డోర్ పెట్టేశారు. సో ఇది చాలా చాలా ప్రాపర్ వే అన్నమాట. సో ఇలా ప్రాపర్ వేలో నిజంగా దొరకాలంటే నిజంగా అదృష్టం ఉండాలండి. సో ఒక్కసారి మనం బయట నుంచి మళ్ళీ ఒక్కసారి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి బయటికి వెళ్ళిపో. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డోర్కి ఒక మంచి డిజైనింగ్ తీసుకున్నారు ఇక్కడ. సో డిజైనింగ్ తర్వాత లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా హాల్. సో ఇక్కడ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ అయిపోయింది. సో ఇక్కడ యోని సూత్ర చాలా క్లియర్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎండ్ టు ఎండ్ క్లియర్. దీని తర్వాత మనకి ఇక్కడ ఈ పొజిషన్స్ చూసుకుంటే, ఈ పొజిషన్ చూసుకుంటే ఇదంతా వుడెన్లో చేసేసి మంచి ఎలివేట్, మంచి డిజైనింగ్ ఎలివేట్ చేశారు, దీనికి గోడకు ఎలివేట్ చేశారు ఇది. సో ఇదంతా మంచి సిట్టింగ్ పొజిషన్స్ అన్నమాట, ఇవన్నీ కూడా వుడ్లో చేపించడం జరిగింది. సో సోఫాస్ అన్నీ కూడా ఈ విధంగా రౌండ్లో వస్తాయి. సో మనకి ఇక్కడ గమనిస్తే టీవీ పొజిషన్ చాలా చాలా ప్రాపర్ వేలో వచ్చేసింది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈ విధమైనటువంటి డిజైనింగ్స్ అన్నమాట. ఇంటీరియర్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఇది మనకు ఫ్రంట్ సిట్టింగ్ రూమ్. సో నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదంతా కూడా మనకు ఓపెన్ హాల్. సో ఎవరైతే పర్సనల్గా వచ్చి లోపల కూర్చోవాలి అనుకుంటారో ఇది వాళ్ళ కోసం ఒక ప్రాపర్ వే అన్నమాట ఇదంతా కూడా. సో ఈ ప్రాపర్ వే నుంచి మళ్ళీ మనం నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసేసి కంప్లీట్ డైనింగ్. సో చాలా మంది పూజ గది విషయంలో అడుగుతుంటారు కదా, సార్ మాకు ఒక రూమ్ లాగానే కావాలి. సో అట్లా మీకు ఉద్దేశాలు ఉంటే కనుక మీరు నిజంగా ఏం చేసుకోండి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ వస్తుందో, ఈ 2.5 అడుగుల ప్లాట్ఫామ్ ఏదైతే వస్తుందో అదే ప్లాట్ఫామ్కి అనుకూలంగా ఇక్కడ ఈ విధమైనటువంటి డోర్ సెటప్ చేశారు. చూస్తున్నారు కదా ఇదంతా డోర్ ఎలా వచ్చిందో, ఇదంతా డోర్ చాలా ప్రాపర్ వేలో తీసుకున్నారు. సో ఇందులో దేవుళ్లను కింద కూర్చొని పూజ చేసేవాళ్ళు మన నాభి స్థానానికి ఎత్తులో మాత్రమే దేవుళ్ళ ఫోటోలను పెట్టాలి. కాబట్టి ఈ పొజిషన్స్ చాలా చాలా ప్రాపర్ వేలో వచ్చాయి. ఈ మిడ్ పాయింట్లో మనకు ఓం కానీ, స్వస్తిక్ కానీ, త్రిశూల్ కానీ ఇక్కడ ఈ ప్లేస్మెంట్ చేసి మీరు పూజ చేసుకోవచ్చు. సో ఈ విధానంలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పూజ గది కూడా చాలా చాలా ప్రాపర్ వేలో వచ్చింది. ఇదంతా డైనింగ్ ఏరియా. సో దీంతోపాటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్టోరేజ్ కావాలనే కండిషన్స్. సో ఇదంతా, సో ప్లాన్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేదండి. సో ఇది ఒక బిల్డర్ కట్టిన ప్లాన్, చాలా చాలా బాగుంది. అసలు ప్లాన్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నేనైతే అప్రిషియేట్ చేస్తాను వాళ్ళను ఎవరైనా కానీ. ఓకే, సో చాలా చాలా ప్రాపర్ వేలో వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా స్టోరేజ్ అయిపోయింది మనకు. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, చాలామంది కూడా బ్లాక్ కలర్కి సంబంధించిన స్టోన్స్ వాడతామని మాట్లాడతారండి. బ్లాక్ కలర్స్ మన హరివాస్తు ఛానల్ చూసి బ్లాక్ కాకుండా ఇక్కడ ప్యూర్ వైట్ వేయడం జరిగింది. సో చాలా మంచి లుక్ అనమాట, గ్రాండ్ లుక్ ఉంది ఇది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ప్రాపర్ వేలో వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు పడమరలో కూడా చాలా మంచి ప్రాపర్ వేలో వచ్చింది. మళ్ళీ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇది ఏ ఫేసింగ్, ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు యాక్చువల్ కార్నర్ పార్ట్స్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూతలు కానీ క్లోజింగ్స్ కానీ ఉండొద్దు అని మాట్లాడతాం కదా. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తే ఇది పూర్తి ఆగ్నేయ మూల. సో ఆగ్నేయ పూర్తి మూలకు ఎప్పుడైనా కానీ ఈ విధమైనటువంటి క్లోజింగ్స్ చేయకుండా దీన్ని ఓపెన్గా పెట్టాలి. అట్లీస్ట్ ఈ మూలలు ఓపెన్గా పెట్టాలి. ఇంటికి సంబంధించిన నైరుతి మూల కానీ, ఆగ్నేయ మూల కానీ, వాయువ్యం కానీ, ఈశాన్యం కానీ నాలుగు కూడా ఓపెన్లో ఉండేటట్టు మీరు చేసుకోండి. ఇదంతా వాషింగ్ మిషన్కి,
ఇట్లా కొంతమంది గట్లు కడుతూ ఉంటారు. ఇది చాలా చాలా బెస్ట్ అన్నమాట. సో పూర్తి మూలలకు మాత్రం ఇట్లాంటివి చేయకూడదు. సో అదొకటే నియమం, దాని మించి ఇక్కడ ఏమీ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకు ఒక చిన్న కౌంటర్. సో ఎవరైనా ఒక ఇద్దరు మెంబర్స్ కూర్చొని భోజనం చేయాలి అంటే ఇక్కడ రెండు చైర్స్ వేసుకొని ఇక్కడే తినొచ్చు. ఇదే ప్లేట్ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా తినొచ్చు. అయితే చిన్న చిన్న ఇంటి వాళ్ళు, సార్ మాకు డైనింగ్ స్పేస్ ఉండదు, సో మేము ఏం చేయాలి అని మాట్లాడతారు కదా. సో చాలా సింపుల్గా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఏంటంటే, మీరు ఈ విధమైనటువంటి అంటే కిచెన్ ఓపెనింగ్కి కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ప్లాట్ఫామ్ లాగా పెట్టుకుంటే ఇక్కడే కూర్చొని భోజనం చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇది చాలా మంచి ప్రాపర్ వేలో ఉందన్నమాట. సో దీని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్తే రెండు. సో నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇదంతా కూడా పెద్ద బెడ్రూమ్ వచ్చేసింది. ఇదంతా కూడా చాలా పెద్ద బెడ్రూము. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బాగుందా, ఆ డోర్ చూపించేసి ఇక్కడ చూడండి, చాలా ఎక్సలెంట్ డోర్. దాని తర్వాత ఇది వచ్చేసి ఒక టీవీకి సంబంధించిన యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక మిర్రర్ పెట్టారు. మిర్రర్ ఎప్పుడు కూడా మంచం మీద పడుకున్న వ్యక్తి యొక్క ప్రతిమనం కనిపించకుండా ఉండేటట్టు చేసుకోండి. సో నెక్స్ట్ ఇదంతా కబోర్డింగ్ చేశారు. యాక్చువల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనకు ఉత్తరంలో దాని తర్వాత తూర్పులో బరువులు పెట్టొద్దనే కండిషన్లో కబోర్డ్స్ని ఇటువైపు ఇటువైపు అంటే తూర్పు ఉత్తరాలు పెట్టడం లేదు. నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నానండి, ఒక ఇంటికి సంబంధించిన నైరుతి మూల ఇది. ఇక చూడండి నైరుతి మూల ఇది, ఈ మూల ఖాళీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇవన్నీ తీసేశారు, ఇక్కడ ఇవన్నీ తీసేసేసి క్లియర్ చేసేసారు. అయితే ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉండాలి. ఇది ఒకటో పాయింట్. రెండవది, మీరు మాస్టర్ బెడ్రూమ్లో పడుకోవాలన్నప్పుడు మంచం అనేది ఎప్పుడైనా కానీ వెస్ట్, ఈ వెస్ట్ అయితే ఇది, ఇది సౌత్ కదా, సౌత్ గోడకు టచ్ చేస్తూ మీ మంచాన్ని ఏర్పాటు చేసి, నెక్స్ట్ పడుకునే దిశ గురించి చాలామంది అడుగుతుంటారు, మీ తల ఎప్పుడైనా కానీ దక్షిణం వైపు ఉండాలి, నెక్స్ట్ మీ కాళ్ళు ఉత్తరం వైపు ఉండాలి. అయితే ఇది ఒక మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు, ఒక సెటిల్మెంట్ అవ్వాలన్న వాళ్ళకు, జాబ్ హోల్డర్స్కి, వీళ్ళందరికీ ఇది చాలా చాలా నంబర్ వన్ అన్నమాట. ఎవరైతే పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పడమరలో తలపెట్టి పడుకోవడం చాలా సూపర్. అయితే ఇక్కడ ఆల్రెడీ సెటప్ పడమర కోసం చేశారు, ఎందుకంటే కబోర్డ్స్ ఇక్కడికి వస్తే ప్రాపర్ వేలో పడుకోవడానికి ఉండదు, కాబట్టి ఇది చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం దీన్ని తీసేసి మళ్ళీ ఇదే పొజిషన్లో రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బాత్రూమ్ కూడా చెక్ చేద్దాం. సో నెక్స్ట్ బాత్రూంలోకి ఎంటర్ అయితే కనుక ఇదంతా టాయిలెట్ ఏరియా, ఇదంతా బాతింగ్ ఏరియా అనమాట. సో దీంట్లో కూడా మీరు టైల్స్ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా మంచిగా మీకు టైల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయొచ్చు, ఇక్కడ చూడండి ఒకసారి. సో టైల్స్ కూడా పై నుంచి కింది వరకు మొత్తం తీసుకోవడం జరిగింది అనమాట. ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు మీరు అంతా. సో కంప్లీట్ టైలింగ్స్ అనేవి దీంట్లో చేసేసారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇదంతా టైల్స్ మొత్తం కంప్లీట్ ఫుల్ ప్యాకప్ అయిపోయింది పై నుంచి కింది వరకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో చూసారు కదా ఇదంతా కూడా. సో ఇదంతా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసేసి సో మనకు టోటల్ బిల్డింగ్ మొత్తంలో చూస్తే అంటే ఇంటి లోపల మొత్తం చూస్తే ఇట్లాంటి వుడెన్ ఫర్నిచర్ కంప్లీట్ గోడకు మూడు అడుగుల ఎత్తు వరకు తీసుకున్నారు. అయితే ఇలాంటిది మేము రికమెండ్ ఎక్కడ చేస్తామంటే, ఇలాంటిది 100% మీరు మూడు అడుగుల ఎత్తు వరకు కట్టుకొని ఇదంతా ఒక ప్రాపర్ వేలో చేసుకుంటే చాలా చాలా సూపర్ అండి. ఇక్కడ చూడండి ఇట్లాంటిది చేసుకోవాలి, మొత్తం రౌండప్ చేసుకున్నారు. నెక్స్ట్ హాల్లోకి వస్తే ఇది మనకు కంప్లీట్గా బాల్కనీ వచ్చేసింది, మొత్తం ఓపెన్ బాల్కనీ. ఇదంతా బాల్కనీ వచ్చేసింది. సో ఇదంతా ఓపెన్ బాల్కనీ, ఇదంతా ఓపెన్ బాల్కనీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈస్ట్ సెంటర్ డోర్ చూడొచ్చు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ నార్త్లోకి వెళ్దాం. సో నార్త్లో కూడా చూడండి. సో ఇది మనకు నార్త్ సెంటర్ లైన్ ఇది. సో నార్త్ సెంటర్ లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్. సో పిల్లలకు బెడ్రూమ్ కావాలి అంటే 100% మీరు తూర్పులో తలబెట్టి పడుకోవాలి. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ సంబంధించి చూడండి, డాక్టర్ అని చెప్పి ఇదిగోండి డాక్టర్ సింబల్స్, సెటోస్కోప్ సింబల్, డాక్టర్ సింబల్స్ సింబల్స్. ఇక్కడ చూడండి క్రికెట్కి సంబంధించిన సింబల్స్ ఇదిగోండి.
ఇట్లా టోటల్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మంచం పెట్టే పొజిషన్ తూర్పు గోడకు, చదువుకునే పిల్లలకు తూర్పు గోడ నంబర్ వన్. ఎవరైతే మనకు సెటిల్మెంట్ అవ్వాలంటారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దక్షిణమే ఉండాలి ఇది. సో మిర్రర్ ఇక్కడ పెట్టాలి, ఇది నాట్ రికమెండెడ్. సో ఈ మిర్రర్ని పర్వాలేదని చెప్పాము. దీన్ని ఇంకా బెస్ట్ ఏంటంటే నార్త్లో పెట్టడం ఇంకా సూపర్, అది మళ్ళీ రికమెండ్. నెక్స్ట్ ఈ టాయిలెట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మొత్తం టైలింగ్తో అయిపోయింది అనమాట, టోటల్ టైల్స్ అయిపోయాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా టోటల్ టైల్స్ క్లియర్ అనమాట, మొత్తం ఏ టు జెడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఈశాన్యం రూమ్కి సంబంధించి వెళ్తే రండి. సో ఈశాన్యం రూమ్కి సంబంధించి వెళ్తే కనుక ఈ రూమ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఇవన్నీ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మూడు అడుగుల ఎత్తు వరకు మనం ఏదైతే చెప్తామో ఇదంతా కూడా వుడ్ వర్క్ చేసుకున్నారు. ఇదంతా వుడ్ వర్క్ అయిపోయింది, ఇక్కడ మొత్తం కూడా వుడ్ వర్క్ అయిపోయింది, ఇదంతా కూడా ప్రాపర్ వేలో. సో మళ్ళీ ఇక్కడ చూడండి, తూర్పు గోడకు మనం 100% పెట్టవచ్చు అని మాట్లాడాం కదా, మళ్ళీ ఇక్కడ దక్షిణంలో పెట్టారు, మళ్ళీ మంచం వేసుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది. ఓకే, సో చాలామంది చేసే మిస్టేక్ అయితే మీరు చేయకండి, ఎందుకంటే ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా మీకు ఖచ్చితంగా దక్షిణంలోనే బరువులు పెట్టాలి, పడమరలోనే పెట్టాలనేది ఎక్కడ లేదండి. మీరు 100% ఉత్తరంలో అయినా పెట్టచ్చు, తూర్పులో అయినా పెట్టచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్ట్ ఓపెన్ స్పేస్ ఉండాలని దీన్ని మొత్తం బాల్కనీ చేయడం జరిగింది. ఇదంతా బాల్కనీ మీకు ఇక్కడ. సో ఇదంతా బాల్కనీ చేసేసి ఇదంతా టైల్ వర్క్ చేశారు, మళ్ళీ ఇదంతా టైల్ వర్క్ చేసేసారు. ఇక్కడ ఒక ఏసీ పెట్టేశారు, ఇదంతా ఓపెన్, ఒక చిన్న ఓపెన్ బాల్కనీ లాగా చేసి పెట్టేశారు. నెక్స్ట్ ఈ బాల్కనీ నుంచి ఇక్కడ ఒక 10 అడుగుల తర్వాత మనకి ఇక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేశారు. సార్ ఈశాన్యంలో టాయిలెట్ ఎట్లా మాట్లాడుతున్నారు సార్, మీరు అసలు ఉండొచ్చా అని మాట్లాడతారు కదా. నేను ఒకటి చెప్తున్నాను, ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ తెలిసిన వ్యక్తి మాత్రమే ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేసే దమ్ము ఉంటుంది, అందరికీ ఉండదండి. మీరు, నేను ఒక్క మాట చెప్తున్నాను, ఒరిజినల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ తీసుకోండి, ఇది 100% ఉండొచ్చు. ఉండొద్దు అని మాట్లాడితే అసలు ఇంట్లో ఫస్ట్ టాయిలెట్ ఉండదు, అది మాట్లాడండి. పూర్తి ఈశాన్య మూల ఎప్పుడూ టాయిలెట్ ఉండొద్దు, పూర్తి వాయువ్య మూల ఎప్పుడు ఉండొద్దు, ఉత్తర సెంటర్ భాగంలో ఉండొద్దు, పడమర సెంటర్లో ఉండొద్దు, నైరుతిలో ఉండొద్దు, దక్షిణంలో ఉండొద్దు, ఆగ్నేయంలో ఉండొద్దు, తూర్పు సెంటర్లో ఉండొద్దు. మిగిలిన స్థానాలు ఎక్కడో గమనించండి, పూర్వం చెప్పిన వీడియోస్లో ఉన్నాయి, మీరు అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ టాయిలెట్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇది కూడా 100% అలోడే. సో ఇక్కడ మనకు ప్రాపర్ వేలో తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఇంటీరియర్ వాళ్లకు, దాంతోపాటుగా వాస్తు పాటించే వాళ్లకు, అసలు ఒక ద్వారం ముందు ఎలా ఉండాలి, అసలు బెడ్రూమ్స్లో ఎలా ఉండాలి, పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రహస్యాలు, మన వాస్తుకు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ కోసం హరివాస్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.